ఈరోజు మీకు అనిపించట్లేదు ఎందుకు తెల్ల బట్టలో కాక నేను ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది? మీకు సందేహం రాలేదా? మీకు మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాల్సి వచ్చింది. నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు. మీకేమైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. ఇప్పుడు డబ్బులు, ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్నీ తెలిసిపోతాయి, పుట్టగానే 40 ఏళ్ళు పుడతామా మనం? ఈ వైసీపీలు పెద్ద ఇల్లు, ముదురులాగా ఇల్లు, పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ వాళ్ళు వెళ్ళవా ఏం మాడతాను, ఏదో వింటున్నాం కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగాడైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి, ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు, సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. నేను పోరాటం చేస్తా, తెగిస్తా. సినిమాల్లో నేనేమి పిచ్చే, నేను కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా, నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను ఒక ముద్రగడ పద్మనాభం గారి విషయమే ఎందుకు చెప్తారు ఈరోజు? ముద్రగడ పద్మనాభం గారు కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్కు సంధించినాడు కాబట్టి ముద్రగడ పద్మనాభం చెడ్డోడు, ముద్రగడ పద్మనాభం ఒక దొంగ అని చాలా మాటలు మాట్లాడతారు. మీరు ఇదే ప్రశ్న అడగాల్సింది ఏమరా అంటే 2019 ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఒక దరిద్రుడు, ఒక దొంగ, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వాడని మాట్లాడింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడని నేను అన్నీ అనుకో, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నన్ను మంచోడంటారు. పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడే తప్పు అని అనుకో, ఈడు బైరెడ్డి గారు పెద్ద దొంగనా ఉడుకంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక మాట పైన నిలబడాలి. చంద్రబాబు నాయుడిని నువ్వు వ్యతిరేకిస్తే పూర్తిగా వ్యతిరేకించు, చంద్రబాబు నాయుడు మంచోడు అనుకుంటే పూర్తిగా సమర్థించు. అట్లా కాకుండా 2019 ఎన్నికలు వస్తేమో దొంగ, 2014 ఎన్నికలు వస్తే మంచోడు, మళ్ళా 2024 ఎన్నికలు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచోడా? అంటే ప్రజలు తిక్కోలా? ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు క్లారిటీ అడుగుతానా? 2014 ఏ రకంగా మంచికి కనిపించినాడు, 19 ఏ రకంగా దొంగ మాదిరి కనిపించినాడు, 2024 మళ్ళీ ఏ రకంగా నీకు మంచిగా కనిపిస్తాడు? ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన మనసు మారిపోయిందా? ఆయన పైన ఉన్న మరకలన్నీ కడుక్కున్నాడా? ఆయన పైన ఉన్న అవినీతి మొత్తం పోయిందా? ఏదో చెప్పాలా కదా. ఆ పక్క అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో 1,000 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించిన వాళ్ళు దగ్గర 2,000 మంది ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించిన వాళ్ళు దగ్గర 2,000 మంది ఉన్నారు. దీనికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు మంచోడు, ఎందుకు చెడ్డోడు అనే దానికి సమాధానం చెప్పి మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఏముంది, మేము వారు పనిచేయడం చెప్తాను, మేము పక్కా గెలుస్తాము. ఎందుకు గెలుస్తామనే దానికి మీరు కూడా ఒక ఆలోచన చేసుకుంటే కానీ ఏ విలేజ్కైనా పోదాం, స్టేట్లో ఏ విలేజ్కైనా పోదాం, ఆ విలేజ్కి సంక్షేమం రూపకంగా కానీ అభివృద్ధి రూపకంగా కానీ ఎంత డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పబ్లిక్ బెనిఫిట్ అయినారు,
ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎంత బెనిఫిట్ అయినారు అనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకుంటే తేడా గమనిస్తే దాన్ని బట్టి మీరే చెప్తారు మంచి చేసినాము ప్రజలకు లబ్ధి చేకూర్చినామని ఒక నమ్మకంతోనే ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం గెలచడం కూడా ఒక ఏదో స్లైట్ మార్జిన్ కాదు వి ఆర్ విన్నింగ్ విత్ ఏ హ్యూజ్ మార్జిన్ దీనిపైన ఏం డోకా అవసరం లేదు ఈ రానున్న రోజుల్లో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడే ప్రతిపక్షాలైనా ప్రతిపక్ష నాయకులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు కుప్పంలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు లోకేష్ మంగళగిరిలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ అసలు నిలబడతాడా లేదో క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ దీనిపైన క్లారిటీ తెచ్చుకునే తర్వాత మీరు మేము గెలుస్తామా లేదా అని అడిగితే బాగుంటుంది ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఎంతో దూరం కాదు మంగళగిరికి ఒకసారి పోండి అంతా కలిపితే మీకు ఒక 20-30 కిలోమీటర్లు కూడా రాదు మంగళగిరికి 22,000 పట్టాలు ఇచ్చినాడు 300 కోట్లు 400 కోట్లతో అభివృద్ధి చేసినాడు అక్కడ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో మొన్న గెలిపించుకున్నాడు లోకేష్ పైన రానున్న ఎన్నికల్లో ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు మంగళగిరి పరిస్థితి ఏందో చూసుకోకుండా లోకేష్కి కూడా ఒక మాట చెప్తాను అన్న రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినోడి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతాడు నారా లోకేష్ కూడా ఏం మేనిఫెస్టో మా జగన్ సార్ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు చంద్రబాబు 600 అబద్ధపు హామీలు ఇది పాతడేలాగే 600 అబద్ధపు హామీలు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు జగన్ సార్ ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు కదా దాంట్లో 90% అమలు చేసినాడు ప్రతి ఇంటి దగ్గరికి పోయి మేమే అడుగుతున్నాం ఏమ్మా మీకు పథకాలు వచ్చినాయా లేదా మేము ఇచ్చిన మేనిఫెస్టోని నెరవేర్చినామా లేదా అని మేమే ప్రతి గడప తిరిగి అడుగుతున్నాం ఈరోజు రేపు జగన్ సార్ ఒక ప్లీనరీ సమావేశంలోనో ఒక బహిరంగ సభలోనో లేదా మీలాగా విలేకరులు వస్తే ఒక ప్రెస్ మీట్లోనో వచ్చి అమ్మ ఒడి డబ్బులు పెంచుతానో రైతు భరోసా డబ్బులు పెంచుతానో లేదా పెన్షన్ డబ్బులు పెంచుతానో లేకుంటే రానున్న రోజులలో ఆర్థిక వ్యవస్థను చూసుకొని ఏదన్నా రుణమాఫీ లాంటి అంటే ఏం ప్రకటిస్తారో తెలియదు కానీ జగన్ సార్ ఒక ఐడియాతో వచ్చి నాకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఈ రకంగా నేను డెవలప్మెంట్ చేస్తానో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో ఇండస్ట్రీస్ తెస్తానో జగన్ సార్ నోట్ నుంచి ఒక మాట వస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితుల్లో ఉండారు తప్ప చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అరిసి గీ పెట్టుకున్నా మీకు రోగం లేకున్నా వైద్యం చేస్తా అని చెప్పిన పిల్లలు చదవకున్నా ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తా అని చెప్పిన ఇంకా లాస్ట్కు ఆయన ఏ రకంగా చెప్తా ఆడరా అంటే చెప్పకూడదులే కొన్ని బాగుండు అంటే ఇటువంటి అబద్ధపు హామీలను నమ్మి మోసపోయే పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అన్నీ గమనిస్తారన్న చెప్పినారు ఆయన పాకులాట అంతా ఎమ్మెల్యే కాడానికే వేరేది ఏం లేదు ఆయన పాకులాడుతాండేది పోరాడుతాండేది అంతా కూడా ఎమ్మెల్యే కావడానికి తప్ప లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవాలనుకుంటాండేది ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా అన్న నిలబడుతుంది ఒక 20 సీట్లో 30 సీట్లో నిలబడితే కనీసం అసెంబ్లీకి పోవచ్చు ఆస్తులు కాపాడుకోవచ్చు ఏదైనా ఇబ్బందులు వస్తే ఇట్ట మీడియా ముందుకు వచ్చి అరసచ్చు అని చెప్పి ఒకటే ఉద్దేశంతోనే వాళ్ళు మీరు ఇందాక కూడా అడిగినారు ఏమని ఈ కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి ఈ పరిస్థితి వచ్చింది వర్షం పడితే ఈత కొట్టచ్చు 70 కోట్ల రూపాయలు 10 వీక్ వాళ్ళకి ఇచ్చే బదులు అదే 70 కోట్ల రూపాయలతో ఈ కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంని కానీ డెవలప్ చేసింటే రాష్ట్రంలో ఉండే ప్రతి క్రీడాకారుడు ప్రతి అకాడమీ ఇదే కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలోనే ఉండేది కొన్ని అన్న కాపీ కొట్టకుండా చేస్తే మేము బాయ్ బాయ్ బాబు అని చెప్పి ఎప్పుడో పెట్టినాం ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి మావి ఎన్ని కాపీ కొడతారు మేనిఫెస్టో మాదే డైలాగులు మాయే ఏంది ఇది ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్రంలో ఏదో దౌర్జన్యమైన పాలన జరిగిపోతుంది రాక్షసత్వం పెరిగిపోయింది దోపిడీలు పెరిగిపోయినాయి హత్యలు పెరిగిపోయినాయి ఇన్ని చెప్తారన్న హత్యా రాజకీయాలను పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఫ్యాక్షన్ లీడర్లు ఎంతమంది ఫ్యాక్షన్ హత్యలు ఈరోజు ఒకటే మాట చెప్తానన్న పెద్ద పెద్ద లీడర్లకు అందరికీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చడం లే అంటే ప్రజలు అనేవాళ్ళు ఆ నాయకుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని సార్ మాకు పని చేసి పెట్టండి సార్ అని ఇన్నేళ్ళు అడుక్కుంటా అయినారు కానీ ఈరోజు ప్రజలు అనేవాళ్ళు ఏ ఒక్క నాయకుడి దగ్గరికి పోకపోయినా వాళ్ళ పనులు అవుతున్నాయి కాబట్టి ప్రజలు మా దగ్గరికి రావడం లేదే మా ఇళ్ళకాడికి రావడం లేదే మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం లేదే అనే బాధ తట్టుకోలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప అంటేనే అంత రాక్షస పాలన అనేది జరిగితే గానా వాళ్ళేం పొత్తులు గత్తులు కాదు ప్రజలే దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు ఏ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ తీర్పు ఏంది ఎలక్షనే కదా ఆ ఎలక్షన్లో వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మేమైతే కానీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2024 ఎలక్షన్స్ ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు ఏ రకంగా ఉండబోతుందిరా అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకొని పోయే విధంగా ఉంది.